ఎమ్మెల్సీ అనంత బాబును విమర్శించే హక్కు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి లేదు. ప్రజాప్రతినిధులు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అనంత బాబును విమర్శించే హక్కు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి లేదని ఎంపీపీ గోము వెంకటలక్ష్మి జెడ్పీడీసీ ఒడిగల జ్యోతులు అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మింగిలో మంగళవారం మధ్యాహ్నం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలోని గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే ధనలక్ష్మిల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వ హయాంలో మన్యం కుంటుపడిందని వారు అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు వలె తాను ఈరోజు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని పిలిపించుకోవడం జరుగుతుందని, ఇది కేవలం ఎమ్మెల్సీ అనంతబాబు పెట్టిన భిక్షేనని వారు అన్నారు. ఇకనైనా ఎమ్మెల్సీ అనంతబాబును విమర్శించే పనులు మానుకొని ప్రజలకు నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను వివరించి ఓట్లు అడుగుకునే పరిస్థితి రావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు. మన మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మరి మండలంలో తిరుగుతూ 4 రోజులుగా తిరుగుతూ మరి తప్పుడు ప్రసారాలు చేసుకుంటూ తప్పుడు హామీలు ఇస్తూ మరి తప్పుడు జాయినింగ్లు చేసుకుంటూ ప్రజల్ని మరి కార్యకర్తలను తిప్పుకుంటూ మరి తిరుగుతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే మరి 2014లో మరి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనంతబాబు గారు మరి బీ ఫార్మ్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి ప్రజలకి ఏమి మరి వరిగినట్టు మరి ఆవిడ ఏం మేలు చేసినట్టు అని నేను చెప్తా ఉన్నాను. మరి ప్రజలు ఈరోజు మన ప్రభుత్వం చూసుకుంటే గత 2 రోజుల క్రితం మన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గారు అనంతబాబు అనే వ్యక్తి మళ్ళీ ఈ వట్టిగడ్డ గ్రామంలోకి రావడం, ఆయన్ని ర్యాలీగా ఊరేగింపు చేయడం, ఇది ఎంత విడ్డూరమో. అసలు కోర్టు అంటే వీళ్ళకి లెక్క లేదా? వీళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సీఎం గారికి కోర్టు అన్నా, అనంతబాబుకి కోర్టు వ్యవహారాలన్నా లెక్క లేదా అని మాట్లాడుతుందాం. కోర్టు కోసం పూర్తిగా తెలుసుకొని, కోర్టు వ్యవహారాల కోసం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనేసి ఈరోజు మీడియా సమక్షంగా నేను రాజేశ్వరి గారికి తెలుసుకుంటున్నాను. అనంతబాబు అనే వ్యక్తి ఈరోజు రంపచోడవరం కాన్స్టిట్యూన్సీకి ఒక వ్యక్తి గొప్ప శక్తిగా ఈ కాన్స్టిట్యూన్సీ అంతటినీ నాయకత్వం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాకు కావాలి. మాకు నచ్చిన నాయకుడు కాబట్టి మేము ప్రజల్లోకి రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం. అయినా ఆయన ఒక ఎమ్మెల్సీ, తన హోదాలు ఉంచుకొని తన అధికారాన్ని బట్టి ఆయన ప్రజల్లోకి వస్తారు. నీకెందుకు ఉలికిపాటు వస్తుంది? ఈరోజు అనంతబాబు అనే వ్యక్తి ప్రజల్లోకి వస్తే నీ మనుగడ ఎక్కడ దెబ్బతింటుందని భావంతో ఈరోజు నువ్వు ప్రజల్లోకి అయ్యయ్యో లేనిపోయిన మాటలు చెప్పి భయోభ్రాంతులు చేసి మళ్ళీ 2024 ఎలక్షన్లో మీకు గొప్ప వాటమి చూపిస్తాను, వైఎస్ఆర్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని ప్రచారం చేసుకోవడానికి. ఎందుకోసం కలిసిపోతుంది వైఎస్ఆర్ పార్టీ? అసలు వైఎస్ఆర్ పార్టీ ఎందుకోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది? నువ్వు అసలు వంతల రాజేశ్వర్ అనే వ్యక్తి, తెలియని వ్యక్తిని ఈరోజు నువ్వు మాజీ ఎమ్మెల్యే అని చెప్పించుకుంటున్నావంటే నిన్ను తీసుకొచ్చిన వ్యక్తే అనంతబాబు. అసలు నేను గుర్తించిన వ్యక్తి అనంతబాబు. అనంతబాబు అనే వ్యక్తి నేను తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నీకు టికెట్ ఇచ్చి మా రంపచోడవరం ప్రజలందరూ నీకు ఎలక్షన్లో నిలబెట్టుకొని నెగ్గించుకున్న తర్వాత 2.5 సంవత్సరాలకి పార్టీకి నమ్మిన నాయకులకి కార్యకర్తలకు దెబ్బ కొట్టి నువ్వు నీ స్వలాభం కోసం నీ కొరకు నువ్వు అమ్ముడుపోయింది కాకుండా ఈరోజు మరలా వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తాను. నువ్వే కలిసిపోయావు బంగాళాఖాతంలో. ఎవరిని కలిపి